हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल अटिज़म रेल इंतक मुंदलागे ई रोज कूडा ओक मंची टापिक तो मैं मुझे वच्चा सो चाला मंदी पेरेंट्स एंटी अंटे क्वेश्चन रेज चेस्तारु एंटी अंटे मा बाबू लेट नाइट पड़कुंटुन्नाडु लेदंटे मा पापा लेट नाइट पड़कुंटुंदी असल रीजन एंटी एंदुकु कारणं एंटी లేదు అంటే ఒకవేళ ఎర్లీగా పడుకున్నా కూడా మధ్యరాత్రిలో వచ్చి పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఏడవడం కానీ లేదంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ ఆడుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి, దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మామూలుగా పేరెంట్స్ అన్నప్పుడు ఏంటి అంటే చాలామంది ఆఫ్టర్నూన్ పడుకోబెట్టడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఏంటి అంటే ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళు పడుకోరు. దానివల్ల 12 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. సో కిడ్తో పాటు పేరెంట్స్ కూడా ఒక రకంగా ఇబ్బంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రాపర్గా అంటే డే అంతా జాబ్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదో వర్క్ చేయడం కానీ, సో ఈ వాళ్ళ వర్క్లో బిజీ ఉంటారు. సో ఎప్పుడైతే కిడ్ పడుకోకపోవడం వల్ల ఏంటి అంటే ఏదైనా పని చేస్తాడో లేదంటే ఏదైనా నోట్లో పెట్టుకుంటాడో ఏదైనా చేస్తాడేవో ఏదైనా తగిలినా లేదంటే ఇక్కడ ఆయన పెయిన్ అయినా కూడా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పేరెంట్స్ కూడా తనను మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండైరెక్ట్గా ఏంటి అంటే కిడ్తో పాటు పేరెంట్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో మరి దీన్ని ఏ విధంగా ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, ఈ స్లీపింగ్ డిస్టర్బెన్స్ లేకుండా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ స్లీపింగ్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక జింబాల్ యాక్టివిటీ అయితే ఉంది. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను. సో ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి కారణాలు ఉంటాయి, తను లేట్ నైట్ పడుకోవడం కానీ లేదంటే పడుకున్నా మధ్యలో లేచి ఏడవడానికి రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అలవాటు లేనిది మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్ ఉండి నైట్ పడుకోవడంలో లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పడుకున్నా సరిగా నిద్రపట్టకపోవచ్చు. అదేవిధంగా ఏంటి అంటే పిల్లలకు ఎవరైతే స్పెషల్ కిడ్స్ ఉన్నారో వాళ్ళలో ఏంటి అంటే ఫస్టే వాళ్ళకు హైపర్గా ఉంటారు కొంచెం. సో ఈ స్లీప్ ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ స్లీప్ తనకు ప్రాపర్గా సరిపోయిందో, సరిపోయిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో తను చాలా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉండడం వల్ల తను లేట్ నైట్ అంటే ఎంతసేపు ఆడుకున్నా అలసిపోకుండా ఉండడం, నిద్ర రాకుండా ఉండడం. కొందరు పేరెంట్స్ ఏం చేస్తారంటే లైట్స్ ఆఫ్ చేసేస్తారు. లైట్స్ ఆఫ్ చేసేసి మేము పడుకుంటున్నామని చెప్పేసి పడుకున్నా కూడా తను ఏదో ఒక ఆబ్జెక్ట్ దొరికించుకొని ఇట్లా వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకొని వాళ్ళని లేపడమా లేదంటే వాళ్ళపైన జంపు చేయడమా బెడ్ పైన జంపు చేయడమా ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీలైతే ఆఫ్టర్నూన్ స్లీప్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది ఎవరైతే ఈవినింగ్ అవర్స్లో యాక్టివ్గా ఉంటున్నారో లేట్ నైట్ పడుకుంటున్నారో అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి తనకు నైట్ టైంలో ఫుడ్ పెడతారు కదా, ఫీడ్ పెడతారు కదా. సో పెట్టినప్పుడు ఏంటి అంటే తన కడుపు నిండి తిన్నాడా లేదా అది ఒకసారి చెక్ చేసుకోండి. సో కొందరు పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ఎనర్జీగా ఉన్నా లేదంటే హెడ్ఏక్గా ఉన్నా డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా, సో వాళ్ళు ఏంటి అంటే ప్రాపర్గా తినకపోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోకుండా తినబెట్టిన ఎంతో కొంత తిన్నాడు సరే పడుకుంటే పడుకోండి అని చెప్పేసి పడుకోబెట్టడం వల్ల ఏంటి అంటే తనకు ఏదో ఒక టైంలో అంటే నడి రాత్రుల్లో మిల్క్ వచ్చి ఆకలైంది అనుకోండి. సో ఆకలి అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మిల్క్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఏంటి అంటే తనకు మళ్ళీ నిద్ర రాదు. కాబట్టి ఏడవడం కానీ లేదంటే మిమ్మల్ని లేపడం కానీ ఏదో ఒకటి బట్టి తీసుకుని చూపించడం కానీ, సో ఈ చిన్న చిన్న ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అయినా మీకు డిస్టర్బెన్స్, తనకు డిస్టర్బెన్స్. కాబట్టి బిడ్డ పడుకునే ముందు ప్రాపర్గా తిన్నాడా లేదా అది చూసుకోబెట్టి పడుకోబెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్, ఎప్పుడైతే కిడ్ బెడ్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడో మీరు ప్రాపర్గా ఒకవేళ కొందరికి ఏంటి అంటే ఈవినింగ్ నైట్ టైంలో పోయే అలవాటు ఉంటుంది ఏది మోషన్, నెక్స్ట్ టాయిలెట్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో లేదు అట్లా ఇట్లానైతే ఎంతో కొంచెంసేపు ఆడిపించి కొంచెం వాటర్ తాగిపించేసి టాయిలెట్ చేయించి అండ్ వీలైతే మోషన్ కూడా పంపించేసి అప్పుడు క్లీన్ చేసేసి అప్పుడు బెడ్ పైకి పంపించడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీకి కానీ లేదంటే ఫంక్షన్ కానీ ఎక్కడైనా వెళ్ళి వచ్చేస్తాం అనుకోండి, సో ఏదో ఒకటి చేసుకుని పోతారు బాగుండాలని చెప్పేసి అక్కడ ఏదో ఒక రకంగా తనకి ఇబ్బంది అయినా నో అట్లా చేయొద్దు అది అన్నా మీ ఇన్స్ట్రక్షన్స్ తోటి మిమ్మల్ని అది చేయక తను ఏదో ఒక రకంగా భరిస్తూ ఉంటాడు. సో వచ్చే మదక మధ్యంలో అంటే జర్నీలో పడుకుంటాడు అనుకోండి, పడుకున్న తర్వాత మీరు అట్లనే తీసుకొచ్చి పడుకోబెట్టారనుకోండి 10 కానీ 11 కానీ లేవడు, ఆ రోజు డిన్నర్ మిస్ అవుతుంది. అండ్ ఏదో ఒక టైంలో తను మెలకు వస్తుంది. సో మెలకు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద శబ్దాలతో ఏడవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే సెన్సర్ ఇష్యూస్ కలిగి ఉంటారో ఆ పిల్లలకి ఏంటి అంటే పార్టీవేర్ కానీ పాలిస్టర్ కానీ కాటన్ కానీ ఏదైతే సెలెక్టెడ్ క్లాత్ ఉంటుందో
ఏదైతే సెలెక్టెడ్ టెక్స్చర్ ఉంటుందో అది మాత్రమే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పార్ట్ వేరేంది అంటే కొంచెం గుచ్చుకుంటుంది, వెరైటీ టైప్ ఒక కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ తోటి కలిగి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతను మీరు ఎప్పుడైతే పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత తను నిద్రపోతూ ఉన్నా సరే తనని డ్రెస్ చేంజ్ చేసి రిమూవ్ చేసేసి పడుకోబెట్టడానికి అయితే ట్రై చేయండి. ఏది తనకు కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసి పడుకోబెట్టండి, అప్పుడు మధ్యలో లేచి ఏడవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్చర్. ఇప్పుడు బెడ్ కొందరికి ఏంటి అంటే ఓ చాప పైన నిద్రపడుతుంది, కొందరికి ఫ్లోర్ పైన నిద్రపడుతుంది, కొందరికి బెడ్ పైన నిద్రపడుతుంది. అండ్ కొందరు ఏంటి అంటే పిల్లలు ఏంటి అంటే బెడ్ ఏదైతే మ్యాట్రిస్ ఉందో మ్యాట్రి పైన పడుకుంటే ఆ టెక్స్చర్ తనకి అలవాటు అంటే నచ్చకపోవచ్చు. కాబట్టి ఆ టెక్స్చర్ పైన కాకుండా ఏదో ఒక బట్టల పైన పిల్లోస్ వేసుకొని పిల్లోస్ పైన పడుకోవడమా ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి కిడ్కి ఏం చేయాలంటే ఎప్పుడైతే మ్యాట్రిస్ ఆ బెడ్ ఉందో బెడ్ పైన కంప్లీట్గా తనకి ఏ టెక్స్చర్ అయితే ఇష్టపడుతున్నాడో అలాంటి ఒక బెడ్షీట్ తీసుకొని అది వేసేసి కంప్లీట్ కవర్ చేసేసి దానిపైన పడుకోబెట్టండి. లేదు తను అటు ఇటు పొరినప్పుడు మళ్ళీ టెక్స్చర్ జస్ట్ ఇట్లా టచ్ అనే చాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది. సో మళ్ళీ ఏడుపు కానీ లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ తను డిస్టర్బ్ అవ్వడం కానీ సో ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు ఇలాంటి టెక్స్చర్స్ కానీ అండ్ ఏది బెడ్షీట్స్ కానీ ఇతర డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ అవర్స్లో కొందరు ఏంటి అంటే పిల్లల్ని థెరపీకి తీసుకెళ్తూ ఉంటారు, స్కూల్కి వచ్చిన తర్వాత పార్క్ తీసుకెళ్ళడం, యాక్టివిటీస్ చేయించడం, స్విమ్మింగ్ స్కేటింగ్ రకరకాల యాక్టివిటీస్ తోటి బిజీ ఉంటారు. ఇట్లా ఉంచిన తర్వాత కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి బాగా ఆడించడం అండ్ ఏదో ఒకటి ఇచ్చి తినలేదు అని చెప్పేసి ఏదో ఒకటి ఇవ్వడం. సో ఈవినింగ్ అవర్స్లో ఏంటి అంటే బాగా యాక్టివ్ అయ్యే యాక్టివిటీస్ చేయించడం వల్ల తను లేట్గా నిద్రపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మామూలుగా ఎప్పుడైతే మీరు థెరపీకి పోయొచ్చారో లేదంటే తను ఏ మూడ్లో అయితే బాగుంటున్నాడో అప్పుడు మాత్రమే మీరు నేర్పించడానికి ట్రై చేయండి. లేదు నేర్చుకుంటున్నాడు కదా అని చెప్పేసి కంప్లీట్ మీరు ఓవర్గా తీసుకున్నారనుకోండి టాస్క్, సో తను ఆ నిద్ర టైం అంతా పోతుంది. సో ఒకసారి మనకు నిద్ర వస్తుంది అంటే ఆ టైంలో పడుకుంటేనే నిద్ర వస్తుంది. ఎప్పుడైతే టైం క్రాస్ అవుతుందో సో ఎంత పడుకున్నా కూడా నిద్ర పట్టడానికి చాలా టైం పడుతుంది, ఒకరోజు నిద్ర కూడా పట్టకపోవచ్చు. కాబట్టి పిల్లల విషయంలో ఈ నిద్ర విషయంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ప్రతిసారి స్లీప్ 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 అంటున్నామంటే ప్రతి మనిషి కూడా మినిమం 5 అవర్స్, సో పిల్లల్లో 10 అవర్స్ లేదంటే 8 అవర్స్ మినిమం. సో ఎప్పుడైతే ఈ స్లీపింగ్ అవర్స్ తగ్గుతున్నాయో సో సైకలాజికల్ కానీ న్యూరలాజికల్గా కానీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ నిద్ర ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అలాంటి పిల్లలకి ఏంటంటే సీజర్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే హై ఫీవర్ ఉండొచ్చు, లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇరిటేట్గా ఉండొచ్చు, ఏది చెప్పినా యాక్సెప్టెన్సీ లేకపోకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఎక్కువసేపు పడుకోబెట్టి అంటే వాళ్ళని ఎక్కువ ఎంతసేపు ఎంత ఎక్కువ కంఫర్ట్ జోన్లో ఉంచితే అంత ఎక్కువగా నిద్రపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకు ఎవరైతే నిద్రపోతున్నారో ఎప్పుడైతే మీరు పడుకోబెట్టడానికి రెడీ అవుతున్నారో ఆ ఈవినింగ్ అవర్స్లో అంటే మీరు తిన్న తర్వాత లేదు అంటే ఈవినింగ్ అవర్స్లో 7 or 8 బిఫోర్ డిన్నర్ ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళకు చాక్లెట్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏదైతే జిఎఫ్ సిఎఫ్ డైట్ చార్ట్ ఉందో సో ఆ యాక్టివిటీస్ అంటే ఆ మామూలు టైంలో మీరు ఆ ఫుడ్ కనుక తనకి ఇచ్చినట్లయితే హైపర్ యాక్టివ్ మళ్ళీ ప్రెషర్ పెరిగి హైపర్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ పెరిగిందో ఇమీడియట్ కొందరు పిల్లలకి ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. లేదు అంటే కొందరు ఏంటి అంటే ఈరోజు చాక్లెట్ పెట్టారనుకోండి కొందరు వితిన్ 2 or 5 మినిట్స్లో బయటపడుతుంది. లేదు కొందరు పిల్లలకి ఏంటి అంటే 1 or 2 డేస్లో బయటపడుతుంది. కొందరు దీనివల్ల ఏంటి అంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల లేట్ నైట్ పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ పడుకున్నా కూడా మళ్ళీ నడిరాత్రిలో లేచి ఏడవడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లల్లో స్లీపింగ్ డిస్టర్బెన్స్ అనేది తగ్గించడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని తెలియక చాలామంది సతమతం అయ్యే పేరెంట్స్ అయితే చాలామంది ఉంటారు నాకు తెలిసి. సో ఈ చిన్న చిన్న టిప్స్ను మీరు యూజ్ చేసి పిల్లలు ఈజీగా అంటే హ్యాపీగా పడుకోవడానికి అయితే ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతున్నాయని ఖచ్చితంగా అనుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.